స్వామీ నన్ను రక్షించవయ్యా ఏం రావటం లేదు అసలు ఉన్నావా లేవా స్వామీ నువ్వు కల్లడందురు దీనులయడ కల్లడందురు పరమ యోగి గణముల పాలన్ కలడందుర అన్ని ఎడలను కలడు కలండ నెడువాడు కలడో లేడో కల్లుగడే నా పాలి కలిమి సందేహించి కలిమిలేములు లేక కలుగువాడు నా గడ్డపడరాడెనలిన సాధువుల చేవడిన సాధుల గడ్డుబడివాడు చూడడే నా పాలు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు ఇలా ప్రార్థిస్తున్నాడు ప్రార్థిస్తున్నాడు ప్రార్థిస్తుంటే ఈ గజేంద్రుడి యొక్క పిలుపు ఆ ప్రార్థన అలా ఆ శబ్ద తరంగాలు అలా 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 పైకి వెళ్ళి భూలోకం దాటి భూర్లోకం దాటి సువర్లోకం దాటి మరలోకం జనలోకం తపోలోకం సత్యలోకం అలా దాటి 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 వైకుంఠాన్ని దాకా వెళ్ళిపోయింది మనం ప్రార్థిస్తే ఇక్కడే ఉంటున్నాయి పైకి పోవటంలే అది వచ్చి చిక్కు ఆ పైకి పోవాలి అవి పోయేట్టు పిలవాలి ఆర్తితో పిలవాలి ఆవేదనతో పిలవాలి అది వెళ్ళింది అక్కడి దాకా వెళ్ళింది అప్పుడు ఆ వెళ్ళేసరికి విష్ణుమూర్తి ఏం చేస్తున్నాడు అప్పుడు అల వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందారవనంతరామృత సరః ప్రాంతెందుకంతోబలోత్పల పర్యంకర మా వినోదియగు ఆవన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన కుయ్యాలించి సంరంభి లక్ష్మీదేవితో ఆ ప్రధానమైన రాజభవనం రాజభవనం ముందు ఉద్యానవనం అక్కడ పూల తోట పూల పాంతు లక్ష్మీదేవి కూర్చున్నది సరస సల్లాపాలు ఆడుతున్నారు ఆ సమయంలో పిలుపు వినిపించింది పిలుపు వినిపించేటప్పటికి ఒక్కసారి భక్తుడి పిలుపు వినిపించింది గవిక్కి లేచాడు శిరికింజప్పడు శంఖ చక్రయుగముంచేదో ఈ సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రగపతింబన్నింపడు ఆ కర్ణికాంతర్ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రొత్థిత శ్రీ కుచోపరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి ఆ ఏనుగును రక్షించాలి భక్తుడు ఆపదలో ఉన్నాడు అందుకని బయలుదేరాడు ఉన్నట్టుండి ఆకాశానికి ఎగిరాడు భార్యతో చెప్పలేదు లక్ష్మీదేవి కొంగు పట్టుకొని ఉన్నాడు ఆ కొంగు పట్టుకున్న కూడా అది విడిచిపెట్టలే ఆమెను ఆమె కనుక ఆమె ఇక్కడే ఉండిపోయింది అనుకోండి కొంగు చీర ఇబ్బంది అవుతుంది అందుకని ఆమె కూడా లేచింది ఎంతో పాటుగా శంఖం లేదు చక్రం లేదు గరుత్మంతుడు లేడు వాహనం లేడు ఏమీ లేడు అలా వెళ్ళిపోతూ ఉన్నాడు ఏమైంది ఈయన ఎక్కడికి పోతున్నాడు ఏమైపోయింది ఇక్కడ ధనుజారీకము దేవతా నగరి పైదండెత్తెను భక్తులంగని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారించి రోదుర్జను తన వేంచేయు పదంబు పేర్కొనడు అనాథ స్త్రీ జనాలాపము వినెనో మృత్సులు మృచిలించిర కలు వేద ప్రపంచంబులన్ ఎవరైనా అనాథ స్త్రీలు ఆర్తితో ప్రార్థిస్తున్నారా రాక్షసులు వచ్చి దేవతల మీదకి దండెత్తారా ఎవడైనా వేదాలు దొంగిలించుకొని పోయినాడా ఏమైంది ఏమైంది అందరూ చూస్తున్నారు ఆమెన లక్ష్మీదేవి పట్టుకొని ఆయన ఆకాశానికి వెళుతూ ఉన్నాడు ఉంటుంటే అందరూ ఇంకా ఇప్పుడైతే మా పరమేశ్వరుడు బయలుదేరాడు ఇంకా గరుత్మంతుడు అందరూ కూడాను బయలుదేరారు బయలుదేరి అలా వెళ్తున్నారు ఎక్కడికి వెళుతున్నాడో చెప్పడు వీను వీరిందను తేర కంచిరమరు విష్ణు సురారాతి జీవన సంపత్తి నిరాకరిష్ణు కరుణావర్ధిష్ణు యోగీంద్ర హృద్వన వర్తిష్ణు సహిష్ణు భక్తజన బృంద ప్రాభవాలంకరిష్ణు నవోఢోల్లసదిరా పరిచరిష్ణు జిష్ణు రోచిష్ణు నిన్ అందరూ దేవతలంతా ఆకాశంలో చూస్తున్నారు లక్ష్మీదేవి ఎక్కడికండి ఇంత పరిగెత్తుతున్నారు అడుగుదాం అనుకుంది
కానీ కొంచెం జంకుతున్నది. అడిగేదనన్ని కడువడిజను అడిగిన తను మగుడనుడు వడని నడయుడుగున్ వడి వడి సిడి ముడి తడబడ అడుగిడు అడుగిడదు ఎడివనడు ఇడు నెడలన్. అడగటానికి సందేహించింది ఆవిడ. ఆ ఉధృతిలో వేగంగా ఆయన పోతున్నప్పుడు ఎక్కడికంటే అనగా నోరు మూసుకో అంటే అది పెద్ద ఇన్సల్ట్. అందరూ దేవతలందరూ చూస్తున్నారు. అందుకని ఏం మాట్లాడకుండా ఊరుకొని చేయాలి కూడా అలా వెళ్తున్నది. తాటంకాచలనమ్ముతో భుజనట దమ్మిల్ల బంధంబుతో చాటి ముక్త గజంబుతో అదృఢ చెంచద్వేణితో శీర్ణలాలాటారేపముతో మనోహర కరాలగ్నోత్తరి ఎంబుతో అలా లక్ష్మీదేవి వెంట వెళ్ళి నేను అలా వెళ్ళాడు. రాసర గజేంద్రుడు ఉన్న చోట దిగాడు. దిగి ఆయన ఆ చక్రాన్ని ప్రయోగించాడు. చక్రాన్ని ప్రయోగించగానే ఆ చక్రం కాస్త వెళ్ళింది, ఆ మొసలిని నరికేసింది. గజేంద్రుడు విముక్తుడైనాడు. గజేంద్రుడు విముక్తుడైనాడు, ప్రాణాలు బయటపడ్డాయి, ప్రాణాల్లో ధరించబడ్డాడు, వాడి శరీరాన్ని నిమిరాడు విష్ణుమూర్తిని. ఆయన బాగున్నా ఉన్నాడు, వాడు సరే రక్షించబడ్డాడు, ఉద్ధరించబడ్డాడు. కానీ అసలు మోక్షం వచ్చింది మకరానికి, ఎందుకంటే విష్ణుమూర్తి చేత చంపబడ్డాడు కాబట్టి వాడికి ఇమ్మీడియట్గా ముక్తి వచ్చేసింది. వీడు ఇంకా వెయిట్ చేయాలి కొన్నాళ్ళ పాటు గజేంద్రుడు. అంటే వీడి మార్గం వేరు, వాళ్ళ మార్గం వేరు అనుకోండి. ఇలా భక్తులను రక్షించటంలో ప్రతి వ్యక్తి కూడా ఒక గజేంద్రుడిలాగా ఆర్తితో ప్రార్థించాలి. మన పిలుపు దేవుడికి అందేటట్లుగా ప్రార్థించాలి. పిలిస్తే తప్పకుండా వస్తాడు భగవంతుడు, తప్పకుండా వస్తాడు, దిగి వస్తాడు, దాంట్లో సందేహం ఏం లేదు. ఆ భక్తితో ప్రేమను కూడా జోడించిన వాళ్ళు గోపికలు. భక్తితో గజేంద్రుడి భక్తి, సర్వేశ్వరుడు సర్వశక్తి సంపన్నుడు, స్వామి నన్ను కాపాడు అని అడిగాడు. నిజానికి ఒక మొసలిని చంపటానికి విష్ణుమూర్తి వైకుంఠం నుండి దిగి రావాలే. కరాస్త పరాక్రమవంతుడైన వాడు ఎవడైనా చాలుగా. ఈయన పిలుస్తున్నాడు. పిలుస్తుంటే ఈ పిలుపు పైకెళ్తున్నది. మరి ఈ మధ్యలో భూర్లోకం సువర్లోకం వీళ్ళందరూ దేవతలు విద్యాధరులు కిన్నరులు కింపురుషులు వీళ్ళందరూ ఉన్నారుగా. వీళ్ళకు వినిపిస్తూనే ఉందిగా, ఎందుకంటే ఈ లోకాలు దాటిపోతున్నది ఆ పిలుపు అని. అంటే ఈ మధ్యలో వీళ్ళందరూ ఉన్నారుగా, వాళ్ళది ఎవడో కూడా వచ్చి రక్షించవచ్చుగా. వాడు రక్షించలే, వాడు ఎవరు జోక్యం చేసుకుని, ఎందుకంటే ఇది మన జూరిస్టిక్షన్ కాదు. వాడు మనకి అప్లికేషన్ పెట్టుకోలే, వాడు అప్లికేషన్ విష్ణుమూర్తికి పెట్టాడు. మనం ఎందుకు ఇంటర్ఫియర్ కావాలా? ఎవడికి వాడు, వాడు ఆ గజేంద్రుడు విశ్వమయుడు విశ్వేశ్వరుడు విశ్వనాథుణ్ణి ప్రార్థిస్తున్నాడు. మనం అట్లాంటి వాళ్ళం కాదుగా. మన ఎందుకు విశ్వమయతలేమి వినియునోరకయుండి రంభుజాసనాదు లడ్డుపడ్డక విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తవరుణ కడపడదలంచే. మనల్ని వాడు అడగలేదు, ఆయన చూసుకుంటాడు అనుకున్నాడు. ఆయనే చూసుకున్నాడు, వచ్చాడు. అట్లా ఆ ఇష్టమైనటువంటి ఆ దైవమును పరమేశ్వరుణ్ణి ప్రార్థించాలి, విష్ణుమూర్తిని ప్రార్థించాలి అని గజేంద్రుడు ప్రహ్లాదుడు వీళ్ళు అట్లా ఆ ప్రార్థించి ధరించారు. దాంట్లో ఇంకా అత్యున్నతమైనటువంటి భక్తి మార్గం ఏమిటంటే గోపికల యొక్క మార్గం. వాళ్ళు భక్తికి ప్రేమను జోడించారు. వాళ్ళు ప్రేమతో పిలిస్తే చాలా తొందరగా వస్తాడు మామూలు మార్గంలో కంటే. రాధనురా ప్రభు నిరపరాధనురా అనురాగ భావన ఆరాధన మగ్నమానసనురా కనరా కరుణింపరా మనోవీధి పదే పదే కలకవేయుచు నవిరా పురారహో గాథలు ఇదలేనిక అగాధ తమోమయ కాలవాగి నిన్ రాధనురా ప్రభు. స్వామి నువ్వు లేకపోతే నేను బతకలేనయ్యా. ఈ కరుణామయీ హృదయమే ఒక ప్రేమ మహాసముద్రమై లోకము నిండెరా కడుపులో బడవాగ్ని దాచి కాంక్ష మర్రాగైతేనే చక్కని దొరాశయనింతు గాని
పొంగి వచ్చే కెరటాల మీద దయచేయుము గోప కిశోరమూర్తివై. స్వామి దయ చూపించవయ్యా, నీకోసం ఈ దేహాన్ని ఈ ప్రేమను భరించలేకుండా ఉన్నానయ్యా, త్వరగా రా స్వామి. నీ దరహాస చంద్రికలు నిండిన ఈ హృదయ అంగణములో లేదు గదా తమస్సులవలేశము ప్రేమసుధా నిధాన. నీ చిరునవ్వు వెన్నెలలు నిండిన నా హృదయంలో చీకట్లు లేవయ్యా. ఊదగదోయి ఊదగదవోయి సుధామయ యుష్మదీయ వేణోదయ రాగడోలికలను గుచు విస్మృతిలో విలీనమైపోదును నేను. నువ్వు పాడుతుంటే నన్ను నేను మర్చిపోతున్నానయ్యా, పరవశించిపోతున్నాను స్వామి అంటుంది రాధాదేవి. ప్రతి గోపిక అట్లనే ఆ కృష్ణుడి కోసం పరితపించారు. ఇది ఇది అది అంచు లేచి వచింపగలేని విషాదమిది ఓ హృది దహించుచున్నది, హృది కదిలించుచున్నది. దహింపగ సాగే నిరాశ శుష్కమౌ మృదుకును స్నిగ్ధ శీతల కృపారసధారల దుర్దినమునే సుదినము చేయరా యదు కిశోరా కృషాంగినను గ్రహింపరా. ఇది అది అంచు తేల్చి వచింపగరాని విషాదము, ఇది అని చెప్పటానికి లేని విషాదం ఏదో నా హృదయం అంతా నిండిపోయింది స్వామి. ఎండిపోయిన నా జీవితంలో నీ ప్రేమనే వర్షాన్ని కురిపించవయ్యా అని రాధాదేవి ప్రార్థిస్తుంది. ఆ ప్రార్థన అది ప్రేమపూర్వకమైనటువంటి భక్తి, మధుర భక్తి. అది భక్తి మార్గములన్నింటిలోకి కూడా ఉన్నతమైనటువంటిది. మన మార్గాలలో, మన సాధనలో, మన మనస్సుకు, మన హృదయానికి ఏది తగినదో, మనం ఏ మార్గంలో ముందుకు వెళ్ళగలమో ఆ మార్గాన్ని ఆశ్రయించి పరమేశ్వరుని యొక్క కరుణను పొందాలే. అలా పొందేటువంటి యోగ్యత మీ అందరూ కూడా సంపాదించి ఆ పరమేశ్వరుడి యొక్క దయను పొందుదురుగాక. శుభమస్తు. నారాయణ నారాయణ.